చిన్నారి హిందూ మృతి కేసులో అనేక అనుమానాలు అయితే తెర వస్తున్నాయి బంధువులు స్థానికులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా దారుణంగా హత్య చేసి చంపేసి ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు చెరువు దగ్గర హిందూ మృతదేహం ఎక్కడైతే లభ్యమైందో చెరువు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం రాధాకృష్ణ యా స్వాతి ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇవాళ ఉదయం చెరువు నుంచి హిందూకి సంబంధించిన డెడ్ బాడీని వెలికి తీసిన ప్రాంతం దగ్గర ఉన్నాం ఇదే ప్రాంతం నుండి డెడ్ బాడీని అయితే వెలికి తీశారు కానీ నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అంటే కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఇక్కడికి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయాయని కూడా చెప్తున్నారు మమ్మల్ని మాత్రం ఇక్కడ చెరువు వరకు రానియలేదనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యం ఒకవైపు కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుమానం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా గంజాయి తాగే యువకులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు అలాగే ఇటుక బట్టిల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాగే కమిషనర్ కూడా ఒకటి చెప్తున్నారు చెరువు కట్ట వరకు ఇక్కడ వరకు సీసీ కెమెరాలు ఫుటేజ్ అన్ని కూడా తాము సేకరించాము ఒంటరిగానే ఆ బాలిక నడుచుకుంటూ వస్తున్న విషయాన్ని తాము ఫుటేజ్ ద్వారా సేకరించామనేది ఒకవైపు చెప్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా ఆ బాలిక పైన అగాయిత్యానికి పాల్పడి చంపి చెరువులో పడేశారా లేకపోతే ఆ అమ్మాయి పడిపోయింది ఆ ప్రమాదవశాత్తు ఇది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది పోస్ట్మార్టం రి ప్రస్తుతం అక్కడ గాంధీ మార్చిలో ఒకవైపు కొనసాగుతూ ఉంది ఆ శరీరం పైన కూడా కొన్ని గాయాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్న వైద్యులు చెప్తున్నారు ఒకటి చేతి పైన ఒకటి నడుము పైన గాయాలు ఉన్నట్లు కూడా వైద్యులు అక్కడ నుండి మనకు చెప్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఆ బాలికపై అఘాయిత్యం జరిగిందా లేదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ లో తెలియాల్సి ఉంది నిన్న తొమ్మిది గంటలకు స్కూల్ దగ్గరికి వచ్చింది ఆ తర్వాత స్కూల్ దగ్గర నుండి నడుచుకుంటూ వస్తున్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు అయితే సేకరించారు ఇక్కడి వరకు ఆమె నడుచుకుంటూ వస్తున్న ఫుటేజ్ మొత్తం అయితే కనబడింది కానీ క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న హిందూ ఇప్పుడు శవమై కనిపించిన దారుణ పరిస్థితి జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్ లో చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడికి చాలా మంది మహిళలు చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా భయంతో ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళాలన్నా భయపడాల్సిన సందర్భం మీరు మీరు ఏం ఈ ప్రాంతం ఉంటుంది ఇట్లా రావాలంటే చాలా భయం మాకు భయంకరం ఉంది ఏ పగల వచ్చినా మధ్యాహ్నం వచ్చినా సాయంత్రం వచ్చినా ఎప్పుడు తాగుబోతలే ఉంటుంది దీని మీద మాకు పిల్లల్ని స్కూల్ కు తోలుకపోదామన్నా భయమే మళ్ళీ తోలుకొని ఇంటికి పోదామన్నా భయమే తోలేసి ఒక్కరిని పోయినా భయమే మాకు ఇళ్ళలో పని చేసి ఇంటికి వద్దామన్నా భయమే మాకు ఎప్పుడు ఈ చెట్లు గుబురుకుంటే ఇవన్నీ నిన్న మొన్న సాపు చెట్లన్నీ ఈ చెట్లలో ఏం చేసింది కూడా మాకు అంత అర్థం కాదు అందుకని ఈ మా బాట మానేసి ఆటోలకి వేసుకున్నాం పిల్లల్ని పూటకు లేకున్నా సరే మా పిల్లలు మంచిగా ఉండాలి అనుకుంటాం కానీ ఈ దారుణం జరుగుతుంది మాకు అసలు అనుకోలేదు ఇది మంచిగా చెయ్యాలి మీరు ఇది అందరికీ మంచిగా ఉండాలి అంతే

ఇది మహిళలు ఇక్కడ చెప్తున్నాయి ఏంటంటే మనం ఇక్కడ చుట్టుపక్కల చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ నుండి నడుచుకుంటూ రావాలన్నా ఒంటరిగా కూడా భయపడాల్సిన సందర్భం అయితే మనకు కనబడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుకే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ చిన్నారి బాలిక ఇక్కడి వరకు నడుచుకుంటూ రావడం ఇప్పుడు మనం రోడ్డు వైపు చూస్తే ఇక్కడ వరకు ఆ బాలిక నడుచుకుంటూ వచ్చిన సీసీ ఫుటేజ్ అయితే కనబడుతుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెరువులు చెరువులో కనిపించడం పైనే ప్రధానంగా అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా తాగుబోతుల అడ్డ అలాగే ఇటు గంజాయి సేవించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటూ బతికే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బాలిక పైన గమనించి ఆమెను ఏమైనా తీసుకొని వెళ్ళి అగాయిత్యానికి పాల్పడ్డారా లేదా ఆ బాలిక నడుచుకుంటూ వెళ్ళి ఏమైనా ప్రమాద ప్రమాదవశాత్తు చెరువులో పడిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని చాలా దారుణంగా అంటే ఇలాంటి ఘటన జరగడంపైనే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే చిన్నారి ఈ రోడ్డు పైన ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు మొత్తం కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది ఇప్పుడు ఘటన జరిగింది కాబట్టి వెహికల్స్ ఈ స్థాయిలో ఉంటున్నాయి కానీ మామూలు రోజుల్లో అయితే ఇక్కడ వాహనాలు కూడా రావని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కూల్కి పంపించాలన్నా కూడా తాము ఆటోలలో పంపిస్తున్నాము చిన్నపిల్లల్ని ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా వీళ్ళ ఆగడాలు ఎక్కువగా ఉండడం ద్వారా తాము భయభ్రాంతులకు గురయ్యే తమ తమకు ఇంట్లో సరిగ్గా తినడానికి వెళ్ళకపోయినా ప్రభుత్వ స్కూల్కి పంపిస్తుండడం అలాగే ఆటోలో వాళ్ళని పంపిస్తడం అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది పెద్దలే కాదు పిల్లలు కూడా అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టే తాము ఆటోలలో పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ కి పంపిస్తున్నాం అనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్న సందర్భం మహిళలు ఇక్కడ మనం మాట్లాడితే కూడా వాళ్ళు అదే విషయాన్ని చెప్తున్నారు అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉంది మొత్తం కూడా తాగుబోతుల కడ్డాగా ఈ ప్రాంతం అంతా కూడా మారింది కాబట్టే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది మరొక వైపు ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతి అంటే సస్పెక్ట్ డెత్ కింద కేసు నమోదు చేశారు పోస్ట్ మార్టం కొనసాగుతుంది కాబట్టి ఈ కేసులో పోస్ట్మార్టం రిపోర్టే చాలా కీలకంగా మారబోతుంది ఆ అమ్మాయి పైన అంటే ఆ బాలిక పైన నాలుగు నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల బాలిక హిందూ పైన ఏదైనా అఘాయిత్యం జరిగిందా లేదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారానే తెలిసే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు ఒకవైపు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు చుట్టుపక్కల అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది చిన్నారి స్వాతి ఇవాళ ఉదయం ధర్నా చేస్తున్న సమయంలో ఇక్కడ పోలీసులు డెడ్ బాడీని గుర్తించడం జరిగింది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చే లోపే డెడ్ బాడీని తీసుకొని పోలీసు వాహనంలో వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది ఇదే ప్రత్యేకంగా అనుమానాలకు తావిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ చెరువులో పడిపోయి గనక అమ్మాయి ఉండి ఉంటే తీయడానికి ముందు ఖచ్చితంగా కుటుంబ సభ్యులను పిలిపించేవారు ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమక్షంలో చెరువులోంచి డెడ్ బాడీని తీసేవారు కానీ అలాంటి సందర్భం మాత్రం ఇక్కడ లేకుండా పోయింది వాళ్ళు కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకునే లోపే డెడ్ బాడీని తీసుకొని వెళ్ళడం అది కూడా కన్న తండ్రే మనతో మాట్లాడడం జరిగింది నాకు చూపించలేదు నా కూతురికి సంబంధించిన బాడీని కేవలం చనిపోయిందని మాత్రమే చెప్పారనేది కూడా ఆయన ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టే అనేక అనుమానాలు ఈ ఘటన పైన కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వరకు ఈ ఫుటేజ్ని అయితే సేకరించారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం నుండి ఆ అమ్మాయిని చెరువు వరకు తీసుకొని వెళ్ళడానికి సాయంత్రం సమయంలో ఒకవేళ తీసుకొని వెళ్ళినా అక్కడ అగాయిత్యానికి పాల్పడినా కూడా ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు కనీసం అరిచినా కూడా వినపడే పరిస్థితి ఇక్కడ కనబడని దుస్థితే మనకు కనబడుతుంది ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అలాగే కుటుంబ సభ్యులు చెప్తున్న దాంట్లో పోలీసులు వర్షన్ కూడా ఒకటే ఇక్కడ వరకు మాత్రం సేఫ్గా అమ్మాయి అయితే వచ్చింది కానీ చెరువు కానుంచి పైకి ఆ గట్టు వరకు వెళ్ళి ఆ చెరువు చెరువు దగ్గర డెడ్ బాడీ దొరకడానికి ఈ ఈ కొద్ది దూరంలోనే ఏం జరిగింది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది అది నిగ్గు తేల్చే ప్రయత్నంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ అదే ఖచ్చితంగా తమ పాప పైన పాల్పడి ఉంటారు కాబట్టి తమకు చూపించలేదని చెప్తున్నారు అలాగే చెరువులో కనుక డెడ్ బాడీ పడి ఉంటే నిన్ననే ఒకవేళ అమ్మాయి కనుక అగాయిత్యానికి అంటే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటే చెరువులో దూకి కనుక ఉండి ఉంటే చెరువులో దూకిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు దాదాపు డెడ్ బాడీ పైకి తెలియదు కాబట్టి ఆమె శరీరం మొత్తం ఉబ్బి ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ మనం ఫోటోలో చూసినా కూడా అమ్మాయికి సంబంధించిన బాడీ ఉబ్బినట్టుగా కూడా కనిపించట్లేదు ఈ చిక్స్ వద్ద మొత్తం కూడా రెడ్డిష్గా ఉంది కాబట్టే వాళ్ళ అనుమానాలు అవి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అది అమ్మాయి పైన అంటే ఆ బాలిక పైన ఖచ్చితంగా అఘాయిత్యం జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే అక్కడ ఉన్న వైద్యులు పోలీసులకు చెప్పే వివరణ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం జరిగింది అనేది కనుక చెప్పగలిగితే ఈ కేసులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది స్వాధీప్ ఇక ఉదయం నుండి కూడా అంటే తొమ్మిది గంటలకు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే వరకు కూడా ఇక్కడికి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదు దాంతో వాళ్ళు ఉదయం నుండి కూడా పోలీసుల నిర్లక్ష్యం అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే నిన్న పదకొండు గంటలకు తండ్రి డైల హండ్రెడ్ కు ఫోన్ చేశాడు సాయంత్రం ఆరు గంటలకు అధికారులు ఇక్కడికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు ఎనిమిది గంటలకు డాక్ స్క్వాడ్ వచ్చింది ఈ చెరువు కట్ట వరకు వచ్చింది వెతికారు ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయిన తర్వాత ఇక్కడ నుండి తిరిగి వెళ్లిపోయారు కానీ ఈ ప్రాంతంలో తమని ఎవరిని కూడా అలో చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ ఒకవేళ రాత్రే ఇక్కడ పంపించి ఉండి ఉంటే చెరువు గట్టు పైకి గనక పంపించి ఉండి ఉంటే ఏం జరిగిందో తెలిసి ఉండేది డెడ్ బాడీ కూడా అదే సమయంలో దొరికి ఉండేది అనేదే వాళ్ళ అనుమానము ఆ కోణంలోనే వాళ్ళు ఉదయం నుండి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దీంతో పాటుగా ఆ ఒకవైపు తల్లిదండ్రులతో పాటు వాళ్ళకు సంబంధించిన బంధువులు స్థానికులందరూ రోడ్డు పైన ధర్నా చేస్తున్న సమయంలో ఇక్కడ డెడ్ బాడీ దొరకడం అదే సమయంలో డెడ్ బాడీని తీసుకొని పోలీసులు వెళ్ళిపోవడం మార్చురికి అది కూడా తండ్రికి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పి ఆ తర్వాత నేరుగా గాంధీ మార్చురికి తీసుకెళ్లారు దీంతో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంపైనే ప్రధానంగా వాళ్ళ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ ఈ అనుమానాలనైతే తెరమీదికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది మరి పోలీసులు ఈ ఘటన పైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం 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 ఉండబోతుంది అనేది తెలిస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది పోలీసులు తల్లిదండ్రులకు కనుక డెడ్ బాడీని చూపించి తీసుకుపోయి ఉండి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఉండేది కాదు అలాగే వాళ్ళ సమక్షంలో అంటే ఒకవేళ చెరువులో డెడ్ బాడీ దొరికింది అని సమాచారం వచ్చి ఉంటే పేరెంట్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో ఆ డెడ్ బాడీని చెరువులోంచి తీస్తే సరిపోయేది ఒకవైపు ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు రోడ్డు పైన ధర్నా చేస్తున్న సమయంలో డెడ్ బాడీని ఇక్కడ నుండి తీయడం వెనుకనే వాళ్ళు ప్రధాన ఆరోపణ తామ పాప పైన అఘాయిత్యం జరిగింది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారానే ఈ మొత్తం వ్యవహారం జరిగింది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ స్వాతి ఖచ్చితంగా స్వాతి ఎందుకంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా బస్తీ ఒకవైపు ఉంది అలాగే ఇతర కాలనీస్ కూడా వెలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి చాలా మంది యువకులు అంటే ఇదంతా కూడా నిర్మాణశంగా ఉంటుంది ఇక్కడికి ఎవరు కూడా సాయంత్రం సమయంలో వచ్చే అవకాశం ఉండదు కాబట్టి కొంతమంది యువకులు కావచ్చు లేకపోతే ఆల్కహాల్కి అలవాటు అయిన వాళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగే అలవాటు అయితే ఇక్కడ ఖచ్చితంగా మనకు సంఘటన స్థలంలో చూస్తే కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా మనకి లిక్కర్ బాటిల్సే మనకు కనబడుతూ ఉన్నాయి వాటితో పాటుగా వాటర్ బాటిల్స్ ఎక్కువగా కనబడుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే ఈ స్పాట్ మొత్తం కూడా ఖచ్చితంగా తాగుబోతులకు అడ్డాగా మనకు తెలుస్తుంది కాబట్టి ఆ పాపకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్న మహిళలు కావచ్చు కుటుంబ సభ్యులు స్థానికులు వాళ్ళంతా కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ సమయంలో పాప ఒంటరిగా కాలేజ్ స్కూల్ నుండి ఆమె పాప బయటికి వస్తున్న సీసీ ఫుటేజ్ లో కూడా ఒంటరిగా ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది ఫుటేజ్ లో కూడా పాప ఒక్కతే వెళ్తూ ఉన్న సందర్భం ఉంది కాబట్టే ఆ అనుమానం అనేది ప్రధానంగా వ్యక్తమవుతున్న సందర్భం కనబడుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూస్తే అటు ఎదురుగా పూర్తిగా ఒక గుట్ట కనబడుతుంది ఆ మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మాణశంగా ఉంటాయి మట్టి రోడ్డు కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి సాహసం చేసే పని ఉండదు సాయంత్రం అయిన తర్వాత ఇక్కడికి రావాలంటే కాబట్టే ఆ సమయంలో ఈ పాప ఒంటరిగా వచ్చిన సందర్భంలో అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చు అన్న అనుమానాలు అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది మరి ఏం చేస్తారు పోలీసులు ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు కొనసాగబోతుంది అనేది కూడా వేచి చూడాలి ఇంకా ఈ ఘటన తర్వాత ఇక్కడికి చాలా మంది స్థానికులు చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉంది అలాగే ఈ పరిస్థితి మళ్ళీ ఇంకొకరికి జరగకుండా ఉండేలాగా చూడాలి ఇక్కడ నుండి తాగబోతులుగా అడ్డాగా ఉన్న ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు పోలీసులు ఇప్పటికైనా ఇలాంటి ప్ర ప్రాంతాల్లో తాము ఉంటున్నా అంటే ఇక్కడ చాలామంది బస్తీవాసులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒంటరిగా వెళ్లాలన్నా మేము భయపడుతున్నాం కాబట్టి ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ డిమాండ్ స్వాతి